హలో అండి, వెల్కమ్ టు ఆహా కిచెన్. నేను మీ అనురాధ. ఇది ముల్లంగి పచ్చడి. ఎంతో టేస్ట్గా ఉంటుంది. ఇడ్లీలు, దోశలు, అన్నంలోకి, అన్నిట్లోకి చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసుకొని చూడండి. ముందుగా ముల్లంగిని తీసుకొని దానికి సరిపడా పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి రెండు సమానంగా తీసుకోండి క్వాంటిటీని బట్టి. ఇప్పుడు ఈ ముల్లంగిని ఇలా పైతోలంతా ఇలా పీలర్తో తీసేసుకోండి. తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇలాగా. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఒక స్పూన్ ధనియాలు వేసి వీటన్నింటినీ వేపుకోండి. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు మీ కారాన్ని బట్టి ఒకటి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. రెండు వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది. వీటిని వేగిన తర్వాత ఇలా పళ్ళెంలోకి తీసుకోండి. తర్వాత అదే ప్యాన్లో ఈ ముల్లంగి ముక్కలన్నీ వేసి చక్కగా దోరగా వేయించండి. మూత పెట్టకుండా అలా కదుపుతూ దోరగా వేయించండి. ముక్కలన్నీ రంగు మారి మంచి కలర్ వచ్చేటట్టుగా వేగాలి. ఇదిగో ఇలాగా ఇలా వేగిన తర్వాత అవి స్టవ్ మీద ఉండగానే దీనిలో ఒక రెండు టమాటాలు, మీ క్వాంటిటీని బట్టి రెండు ముల్లంగి ముక్కలకి రెండు టమాటాలు వేసుకోవాలి. ఇవి వేసుకొని వీటిని కూడా ఒక్కసారి బాగా కలుపుకోండి. ముల్లంగి చప్పగా ఉంటుంది కాబట్టి టమాటోలే కాకుండా చింతపండు కూడా వేసుకోవాలి. ఇది కూడా మీ పులుపును బట్టి, మన కారాన్ని బట్టి ఒక గింజ రెండు గింజలంతా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా టమాటాలు మెత్తబడే వరకు కలుపుకోండి. ముల్లంగి ఉండగానే టమాటాలు వేస్తే ఈ టమాటాల ఫ్లేవర్ అంతా ముల్లంగి లాక్కొని టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని ముల్లంగి ముక్కల్ని తీయకుండానే టమాటాలు వేయండి. తర్వాత కొత్తిమీర ఒక సగం కట్ట కొత్తిమీర కూడా వేసుకోండి. ఈ కొత్తిమీర కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి దీని అంతటిని వేరే ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు దీని అంతటిని ఇదిగో వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ధనియాల మిశ్రమాన్ని వేసి తర్వాత దానికి సరిపడా కొంచెం ఉప్పు వేసుకోండి. తర్వాత వెల్లుల్లి ఒక వెల్లుల్లిపాయలో సగం పైన వేసుకోండి. ముందు దీన్ని మిక్సీ పట్టుకోండి. తర్వాత ఈ ముల్లంగి ముక్కలు, టమాటో ముక్కలు, కొత్తిమీర కలిపి చింతపండు ఉన్నాయి కదా, ఇవన్నీ వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోండి. ఈ ముల్లంగిలో తడి లోపల ఉంటుంది మనం ఎంత వేపినా, అందుకని చట్నీ ఇలా కొంచెం పలచగానే అవుతుంది. అందుకే ఇడ్లీలోకి, దోశల్లోకి కూడా చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి, అందరూ ఎంత బాగో ఇష్టపడతారు. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని తాలింపు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, కొంచెం పసుపు, కరివేపాకు, చితక్కొట్టిన వెల్లుల్లి ఇలా అన్నీ వేసుకొని ఇవన్నీ బాగా వేగిన తర్వాత వీటన్నింటినీ బాగా వేపుకోండి. ఇప్పుడు పొయ్యి మీద స్టవ్ ఆపేసి కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆపేసిన తర్వాత ఆ పచ్చడి అంతటిని దీనిలో వేసేసుకోండి. స్టవ్ ఆపేసి వేసేసుకోండి, వేడి మీద వేసుకోండి. ఆ వేడి మీద వేసుకోవడం వల్ల ఇంకా ఈ దీంట్లో ఏమైనా తడున్నా కూడా ఒక రెండు రోజులు నిలవడానికి కూడా ఇది ఇలా వేడి మీద వేసుకోవడం వల్ల మనకు బాగుంటుంది. తర్వాత చక్కగా డిష్ అవుట్ చేసుకొని దోశల్లోకి, ఇడ్లీల్లోకి, అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఈ పచ్చడి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.